नेल्लूर जिला वेर्लगुडिपाडु ग्रामानिकि प्रभुत्वं कोत्त ब्रिड्ज निर्माणं चेसि शाश्वत परिष्कारं चूपिंचालनि जेड्पी माजी चैर्मन् बोम्मिरेड्डी राघवेंद्र रेड्डी तेलिपारु। वरद ముంపునకు గురైన వేర్లగుడిపాడు అప్పారావుపాలెం గ్రామాలను ఆయన పరిశీలించారు। ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ వేర్లగుడిపాడు గ్రామంకు వరద ముప్పు తప్పించేందుకు బొగ్గేరుపై వంతెన నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు। అనంతరం గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని దెబ్బతిన్న పూరిలను ఆయన పరిశీలించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ తుమ్మల చంద్రారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, ప్రభాకర్ నాయుడు, కేత విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు రూరల్ తెలుగుదేశం మాజీ అధ్యక్షులు పెంచల నాయుడు, పయ్యావుల మారుతి నాయుడు, ఇతర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఈ తుఫాను ప్రభావం వల్ల మొట్టమొదట ఆత్మగూరు నియోజకవర్గంలో ఇప్పటి నుంచి కాదు గత 30 సంవత్సరాల 40-50 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే ఫస్ట్ వేర్లగుడిపాడు ఈ బొగ్గె దగ్గర దాదాపు ఒక 80 మీటర్ల వెడల్పుతో ఒక బ్రిడ్జి ప్రపోజల్ పోయింది। దాన్ని శాంక్షన్ గాని చేస్తే ఆత్మగూరు 3 కిలోమీటర్లు, వాసిలికి 3 కిలోమీటర్లు, ఇది సంగ మండలం। యాక్చువల్గా అయితే ఆత్మగూరు మండలానికి బాగా కన్వీనియంట్, అలాంటిది ఏదో బైఫ్రికేషన్లో ఇది సంగమండలంలో పోయింది। ఊరంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్నారు, దాదాపు 200-300 ఎకరాలు ఆయకట్లో ఇక్కడ రైతులంతా చేస్తున్నారు కాబట్టి నారుమూళ్ళు పోయిన ప్రతి ఒక్క రైతుకు కూడా వాళ్ళకున్న పరిస్థితుల్లో ఆ పొలంలో ప్రతి ఒక్క రైతుకు 10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు। ఈ స్కీమ్ అట్ ఏర్పడిన దానివల్ల దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవాలంటే నేను అక్కడే ఉండే మాట్లాడుతున్నాను, దీని కనీసం 30,000 రూపాయలు లేకపోతే వాళ్ళు రైతు దాన్ని సాగు చేసుకోవాలంటే మళ్ళీ చాలా ఖర్చు అవుతుంది। ఇట్లా 50 ఎకరాల రైతులందరికీ కూడా ఈ ఆక్వా రైతులకు కూడా 2 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ కోరుతూ ఏదేమైనా శాశ్వత పరిష్కారం కనుగొని ఈ రైతులందరికీ నియోజకవర్గంలో ఉన్న రైతులు నారేత వేసిన అందరికీ రైతులను నాదుకొని అట్టి ఇళ్ళు పోయిన పేద వాళ్ళకి కానీ ఇళ్లలో సామర్పైన ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏదో ఇమీడియట్గా 500 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే అది మనిషికి సరిపోదు। ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి వాళ్ళకి వాళ్ళ సామాను పోయింది, వాళ్ళ ఇంట్లో గుడిసెల్లో ఇబ్బంది పడి ఉన్నారు, వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు కాంపెన్సేషన్ డబ్బుగా ఇస్తే వాళ్ళ సామాన్లు తెచ్చి పెట్టుకునే పేదవాళ్ళకి ఆదుకున్నట్టు ఏర్పడుతుందని ఈ సందర్భంగా